Hi friends, welcome to my channel. ఈ రోజు నేను పచ్చి కోవా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోనే పచ్చి కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ లో పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలని మరిగించుకోవాలి. పాలు చిక్కగా ఉండాలి. పాలు పొంగినవి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ అంచులు కట్టే మేగడనంతా తీస్తూ ఇలా కలుపుతూ పాలు దగ్గరకు రానివ్వాలి. పాలు మొత్తం బాగా కలుపుతూ ఉన్నందువల్ల కోవాలాగా వచ్చేసింది. ఇంకా కొంచెం తడి ఉన్నది. ఈ మొత్తం పోవాలి, వాటర్ మొత్తం ఇనికిపోవాలి. చూడండి, పచ్చి కోవా రెడీ అయిపోయింది. మనకు చూస్తేనే అర్థమైపోతుంది రెడీ అయిందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కోవా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోగలిగాము. ఈ పచ్చి కోవా మనకు బయట స్వీట్ షాప్స్ లో దొరుకుతుంది. ఈ కోవాను తెచ్చుకొని గులాబ్ జాము, కాలా జాము, కజ్జికాయలు అలా కొన్ని రకాల స్వీట్స్ కి ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.